తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యేగా వనమ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. దీంతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. ఎన్నికల వేళ తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు నిర్ధారించిన ధర్మాసనం 5 లక్షలు జరిమానా విధించింది. ఎన్నికలప్పుడు అఫిడవిట్లో సమర్పించిన కేసులు, ఆస్తులు, అబద్దాలని తేల్చింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వనమ ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అప్పట్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన జలగం వెంకట్రావు వనమ అఫిడవిట్పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జలగం వెంకట్రావు పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చిన వనమ వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. వనమ వెంకటేశ్వరరావుపై 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని అభియోగాలున్నాయి. దీనిపై ఆయన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావు కోర్టును ఆశ్రయించారు. ఇక వనమ వెంకటేశ్వరరావు తన భార్య పేరున ఉన్న ఆస్తులను ప్రకటించకపోవడంతో పాటు ఎన్నికల అఫిడవిట్తో సమర్పించాల్సినటువంటి ఫార్మ్ 26కు సంబంధించినటువంటి వివరాలు, అలాగే క్రిమినల్ కేసుల వివరాలు అఫిడవిట్లో ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి.